సంఘమెత్తబడే బూర ఇక్కడ మనం చూస్తున్నాం. ఏడు బూరల్లో ఆఖరి బూర ఏడవ బూర సంఘము ఎత్తబడే బూర. ఎందుకంటే ఆ బూర ఊదినప్పుడే దేవుని నామమునకు భయపడు వారికి తగిన ఫలమునిచ్చుటకు సమయం వచ్చింది. ఈ ఫలము ఎప్పుడు పొందుకుంటాము అనంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట పొందుకుంటాము. రెండవ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనం అందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయను. దేహముతో జరిగించిన వాటి ఫలమును మనము పొందునట్లు అన్నాడు. అదే మాట ఇక్కడ రాశాడు, దేవుని నామమునకు భయపడు వారికి తగిన ఫలమునిచ్చుట. అది క్రీస్తు న్యాయపీఠము దగ్గర జరిగే విషయం. అది కడబూర మ్రోగినప్పుడు వస్తుంది, అంటే ఏడవ బూర. అది రాకడ బూర, అది ఎత్తబడే బూర. ఎత్తబడే బూర ఇది జరుగుతూ ఉంటుండగా భూమి మీద శ్రమల కాలం జరుగుతూ ఉంటుంది, అబద్ధక్రీస్తు పరిపాలన జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే భక్తులు ఫలమునందుకోవడానికి రాకడలో ఎత్తబడే సమయానికి ఈ ఎత్తబడే గుంపులో ఎవరుంటారంటే అబద్ధ క్రీస్తు ద్వారా చంపబడ్డ వాళ్ళు కూడా ఉంటారు. ఈ కడబోరు ధ్వనించిన ఎత్తబడే సంఘంలో క్రీస్తు విరోధి క్రూర మృగము చంపిన క్రైస్తవులు కూడా లేస్తారు. ఈ పునరుద్ధానం 7వ దూత బూర ఊదినప్పుడు జరిగే పునరుద్ధానపు గుంపును ప్రకటన 20వ అధ్యాయం 4-5 వచనాలు దేవుడు చూపించాడు. మరియు సింహాసనములను వేయుట చూచి తిని దాని మీద కూర్చున్న వారికి విమర్శ చేయుటకు అధికారము అనుగ్రహింపబడును. మరియు దేవుని వాక్యము కొరకును, యేసును కూర్చిన సాక్ష్యము కొరకును, క్రూర మృగము యొక్క ఆ 3 వార్ల ముద్రను నొసళ్ళ మీద చేతుల మీద వేయించుకోకుండా ఉన్నందు చేత ఆ 666 ముద్ర మాకు వద్దనేసి దేవుని వాక్యం కొరకు పోరాడి యేసును గురించిన సాక్ష్యం కొరకు పోరాడిన పరిశుద్ధు వాళ్ళు బ్రతికిన వారై పునరుద్ధానం చెందిన వారై 1000 రాజ్యం చేశారు. ఇది మొదటి పునరుద్ధానం అన్నారు 5వ వచనం. దిస్ ఈజ్ ద ఫస్ట్ రిజరక్షన్. అంటే మొదటి పునరుద్ధానం పరిశుద్ధుల పునరుద్ధానం, మొదటి పునరుద్ధానం జీవ పునరుద్ధానం అని దానియేలు 12:2 చెప్పాడు, యోహాను సువార్త 5:28-29 చెప్పాడు. దానియేలు 12:2, యోహాను సువార్త 5:28, రెండు పక్క పక్కన పెట్టి చతపక్షులు పెట్టి చూస్తే మొట్టమొదటి నుంచి ప్రపంచవ్యాప్తమైన ఫస్ట్ వరల్డ్ వైడ్ జనరల్ రిజరక్షన్, నీతిమంతుల పునరుద్ధానం, రక్షణ పొందిన వాళ్ళ పునరుద్ధానం, పరలోక వారసుల యొక్క పునరుద్ధానం. ఆ గుంపు లేస్తుంది కడబోర ధ్వనించినప్పుడు. ఇదే మొదటి కొరింథీ 15:52-53 చెప్పాడు, సహోదరులారా మీకు ఒక మర్మము తెలుపుచున్నాను, మనమందరం నిద్రించము కానీ నిమిషములో ఒక రేపపాటున కడబూర మ్రోగగాని ఆఖరి బూర మ్రోగగాని మనమందరం మార్పు చెందుతాం. మృతు లక్షలుగా లేపబడతారు, సజీవులమై ఉండే మనం కూడా మార్పు చెంది వెళ్ళిపోతాం. దిస్ ఈస్ ద లాస్ట్ ట్రంపెట్ అండ్ దట్ ఈస్ ది టైమ్ ఫర్ ద ఫస్ట్ రిజరక్షన్. ద లాస్ట్ ట్రంపెట్ ద సౌండింగ్ ఆఫ్ ద లాస్ట్ ట్రంపెట్ 7th ట్రంపెట్ initiates and causes the first resurrection. And the time of the blowing of the 7th trumpet is the time of the first resurrection, the resurrection of the saints, which includes the martyrs of the great tribulation. Kadabora dhvaninchinappudu మొదటి పునరుద్ధానం జరుగుతుంది, అందులో ఆ క్రూర మృగం చంపిన వాళ్ళు కూడా లేస్తారు. కాబట్టి బూరలు ఊదుట అనే కాలము ఊదబడుచున్న కాలం ఎప్పుడంటే క్రూర మృగము పరిపాలించుచున్న కాలమే. ఆ తర్వాత 12లో ఇంకొక పారెంథసిస్ ఉంది,
రక్షకుణ్ణి భూమికి, భూలోకానికి, మానవ లోకానికి ఇచ్చినటువంటి జనాంగం ఇశ్రాయేలు జనాంగం. ప్రసవ వేదన పడుచు, పురిటి నొప్పులు పడుచున్న ఆ నొప్పులకు కేకలు వేయుచున్నదట. ఏమండి 12:2, ఆమె గర్భిణి అయి ప్రసవ వేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచున్నది. ఈమెకు పుట్టేవాడు సకల జనములను ఏలుతాడు ఇనపదండంతో అని తెలిసి ఘట సర్పం అని మృంగేద్దామని చూస్తే దేవుడు అప్పగించలేదు. శిశువు పుట్టాడు, దేవుని సింహాసన దగ్గరికి వెళ్ళిపోయాడు. వీడు ఏం చేయలేక, అరే ఆ మగ శిశువుని కన్నందుకు ఈ స్త్రీని హింసిద్దాం అని ఆమె మీద పగ పెట్టుకున్నాడు. ఇశ్రాయేలు సంఘం మీద సాతానుకు పగ ఎందుకో వివరిస్తున్నటువంటి అధ్యాయం, విరామ దర్శన అధ్యాయం 12 రెండు విషయాలు వివరిస్తుంది. ప్రకటన 12 ఒకటి, ఇశ్రాయేలు సంఘము మీద, ఇశ్రాయేలు సమాజం మీద, ఇశ్రాయేలు జనాంగం మీద సైతానికి ఇంత పగ ఎందుకు అది వివరిస్తుంది. ఆ మగ శిశువుని కనడమే ఆమె చేసిన తప్పు. ఆయన కదా వీడిని తల మీద కొట్టి చిత్త కొట్టేసేది, ఆయన కదా స్త్రీ సంతానం, అందుకు వాళ్ళంటే కోపం. రెండవది, మనకు దేవుడు చూపిస్తున్నటువంటి ఇంకొక రహస్యం ఏంటంటే, గొర్రెపిల్ల రక్తములు కడుగబడి విమోచింపబడిన క్రీస్తు సమాజము మీద, క్రైస్తవ సంఘము మీద కూడా వానికి పగ. రాత్రి మగళ్ళు వాళ్ళ మీద నేరములు మోపుచున్నాడు, నీకెందుకు నా బాధ, నీకు ఎవడప్పగించడు డ్యూటీ? మేమందరం మంచోళ్ళం కాదని దేవుడు కనిపించి చేస్తే నీకు వచ్చే లాభం ఏంటి? ఏదో లాభం ఉంది. మనమందరము యోగ్యులము కావని పరమ తండ్రి తీసి పారవేస్తే వధువు సంఘం ఉండదు, అప్పుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదన్నటువంటి ఆదికాండం 2:18 కడపటి ఆదాము గురించి, అది నెరవేరకుండా ఉంటుంది. నేను సాటి అయిన సహాయాన్ని ఆదాముకు చేస్తానన్నాడు. సాటి అయిన సహాయాన్ని కడపటి ఆదాము కూడా దేవుడు చేసే ప్రయత్నం విఫలమైపోతుంది. ఆదాముకు హవ్వ దొరకకపోతే ప్రపంచం ఎలాగ నిర్మాణం అవుతుంది? కడపటి ఆదాముకు భార్య దొరకకుండా చేస్తే మహిమ ప్రపంచ నిర్మాణాన్ని ఆపొచ్చు అని వాడు మన మీద నేరారోపణ చేస్తూ ఉంటే, మనమేమో గొర్రెపిల్ల రక్తాన్ని బట్టి, యేసును గురించి మేము ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వాడిని జయించేశామట. ఆ దేవుని స్తోత్రం కలుగుని కాక. అన్య జనాంగముల్లోంచి వచ్చిన వాళ్ళు, ఇస్రాయేల్లోంచి వచ్చిన వాళ్ళు ఇద్దరు మనకు 7 కనపడ్డారు. ఆ ఇద్దరి మీద సైతానికి ఎందుకు పగను 12 వివరిస్తుంది. అది విషయం. ఆ తర్వాత 13 మళ్ళీ నేరేషన్ మొదలవుతుంది. ప్రధానమైన కథాకథనము మొదలవుతుంది. 2 13 అబద్ధ క్రీస్తు, వాని సహకారి అయినటువంటి అబద్ధ ప్రవక్త. వాళ్ళు దుండగారు, వాళ్ళు ఏం చేస్తారు, పరిశుద్ధులతో యుద్ధం చేస్తారు. అంటే పరిశుద్ధులు ఇక్కడ ఉండాల్సిందే కనుక పరిశుద్ధులు భూమి మీద ఉండగానే ఈ 2 వచ్చేస్తాయి. ఈ ఇద్దరు వ్యక్తులు క్రూరమైన వ్యక్తులు ఇద్దరు వచ్చేసి క్రీస్తు భక్తులను హింసిస్తారు. 14 ఇంకొక వివరణాత్మకమైన దర్శనము కాదు, దర్శన పరంపర, సప్త దర్శన పరంపర, 7 పరంపర. ఈ 7 పరంపరలో మొత్తం ప్రకటన గ్రంథమంతా మళ్ళీ ఒకసారి అని చెప్పేశారు. మొదటి దర్శనం సియోను కొండ మీద ఉన్నటువంటి 144,000 మంది. 7 ఉన్నటువంటి 144,000 మంది వేరు, 14 ఉన్న 144,000 మంది వేరు. నంబర్ ఒకటే, కానీ అది ఇది ఒకటి కాదు. ఇదేమో లోకమంతటిలో నుండి ప్రథమ ఫలముగా దేవుని కొరకు కొనబడిన 50 క్రీస్తు రక్తము చేత కొనబడిన వాళ్ళందరూ ఏమో ఇక్కడ 14 ఉంటారు. అక్కడ 144 జస్ట్ ఇజ్రాయిలైట్స్, ఇజ్రాయేలు 12 నుంచి వచ్చిన 144,000 మంది.
అయితే అన్యులు యూదుల్లోంచి వచ్చిన వాళ్ళు మొత్తం కలిసిందే ఈ 14వ అధ్యాయంలోని 144,000 అనగా 7వ అధ్యాయంలో 2 గుంపులు చెప్పాను కదా. 7వ అధ్యాయంలో యూదులలోంచి ఇస్రాయేల్ గోత్రాల నుంచి వచ్చిన వారు మరియు ప్రతి వంశము నుండి వచ్చిన వారు ఆ గుంపు ఈ గుంపు కలిసినది ఉపమాన రీతిగా ఇక్కడ ఉన్న 144,000. 14వ అధ్యాయములో ఉండే 144,000 మందిలో ప్రకటన 7లో ఉన్న 2 గుంపులు కలిసి ఉన్నాయి. ఇది మీకు ఉండవలసిన క్లారిటీ.